విశాఖలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో రేపు ఇండియా ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ నిర్వహణ కోసం అధికారి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియా రేపు మరింత ఉత్సాహంగా బరిలోకి దిగనుంది. విశాఖలో ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగినా ఫలితం ఇండియాకే అనుకూలంగా ఉంటుంది. రేపు జరిగే మ్యాచ్లో కూడా ఫలితం ఇండియాకే అనుకూలంగా ఉంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో జరిగే వన్డే మ్యాచ్ గురించి మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ ఏర్పాట్లన్నింటినీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్ రెడ్డితో పాటు సీఈఓ శివారెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రెండు జట్లకి చెందిన టీం సభ్యులందరూ కూడా విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రాడిసన్ బ్లూకు చేరుకున్నారు. అయితే ఈసారి మాత్రము రెండు జట్లకు కూడా ప్రాక్టీస్ మ్యాచ్ ఉండే అవకాశం లేదు. సమయం తక్కువగా ఉండడంతో ఈసారి ప్రాక్టీస్ అనేది లేదు. ప్రాక్టీస్ లేకుండానే రేపు నేరుగా హోటల్ నుండి స్టేడియానికి చేరుకుంటారు. మ్యాచ్లోనే పాల్గొన్నారు. గతంలో జరిగిన మ్యాచ్లు అయితే కొంత సమయం ప్రాక్టీస్ చేయడానికి ఉండేది, కానీ ఈసారి మాత్రం అటువంటి సమయం లేదు. నిన్నే రెండో వన్డే మొదటి వన్డే మ్యాచ్ జరగడంతో వారికి ప్రాక్టీస్ సమయం అయితే చేసే అవకాశం అయితే లేదు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ మ్యాచ్కి సంబంధించి 50% టికెట్లను ఆన్లైన్లో, 50% టికెట్లను ఆఫ్లైన్లో అమ్మకానికి పెట్టారు. అమ్మకానికి పెట్టిన గంటల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో అమ్ముడైపోయి మరోవైపు స్టేడియానికి వచ్చే ప్రేక్షకులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా 2 కోట్ల రూపాయలు ఖర్చించి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే స్టేడియం కెపాసిటీ 27,000 ఉండగా 27,000 మందిని కూడా స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. గతంలో కోవిడ్ సమయంలోని లెక్కగా ఏ మ్యాచ్ జరిగినా అనుమతించేవారు. ఈసారి పూర్తి స్థాయిలో కోవిడ్ కూడా తగ్గడంతో మ్యాచ్కి మొత్తం 27,000 మందిని కూడా పూర్తి స్థాయిలోనే అనుమతిస్తున్నారు. ఇంకా ఏడాది క్రితం దక్షిణాఫ్రికా జరిగిన T20 మ్యాచ్లో కూడా ఘన విజయం సాధించింది. 3 ఏళ్ల క్రితం జరిగిన వన్డే మ్యాచ్లో కూడా టీమిండియా ఘన విజయం సాధించింది. అలాగే రేపు జరిగే మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకుంటుందని అభిమానులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోహిత్ శర్మ తొలి వన్డేకి దూరమయ్యాడు. రెండో వన్డేలో కూడా ఆయన రేపు పాల్గొనబోతున్నాడు. ఒకేసారి రెండు టీముల్ని దగ్గరుండి చూడడం పట్ల ఇటు విశాఖపట్నానికి చెందిన అభిమానులు కానీ లేదని క్రికెట్ అభిమానులు కానీ హర్షణ వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ చూసేందుకు కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలైన తమిళనాడు కానీ లేదంటే ఒరిస్సా కానీ కర్ణాటక తమిళనాడు నుండి దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఇప్పటికే టికెట్లు కూడా కొనుగోలు చేశారు. ఇప్పటికే కొంతమంది విశాఖ నగరానికి చేరుకుంటున్నారు. మరి కొంతమంది రేపు ఉదయాన్నే విశాఖ రానున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మ్యాచ్ ఎంతో ఆసక్తిగా జరుగుతుందని ఆశాభావాన్ని అయితే అభిమానులు కానీ ఇక్కడ నిర్వాహకులు కానీ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు విశాఖపట్నం నుంచి.